हाई व्यूवर्स वेलकम टू मैरा मीडिया तेलंगाना राष्ट्र में टीपीसीसी रथसारथि रेवंत रेड्डी गारु वच्चिन तर्वात कांग्रेस लो एटुवंटि परिणामालु चोटु चेसुकुंटुन्नायि सीनियर्लु कावच्चु जूनियर्लु कावच्चु अंदर्नी ओकताटि मीद तीसुकुरावडानिकि कावच्चु लेदा केसीआर की सरैन मोगुडु रेवंत रेड्डी अनि चेप्पिनटुवंटि पदालकि धीटुगा कार्यक्रम नड़ा कार्यक्रम तो मुझे विषय मन तो माटा कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि कालव सुजात गारु मन तो वारे मरी विषया प्रयत्न नमस्ते अंडी सुजात गारु पार्टी रेवंत गारिकि टीपीसीसी इच्चिन तर्वात जोश निरक जन नायकुडु राडा लीडर గట్టి లీడర్ లేడా అని ఎన్నో సవాళ్లు మాటలు ఎన్నో రకాలుగా మాట్లాడినటువంటి పార్టీలే కానివ్వండి ప్రజలే కానివ్వండి యావత్ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పిసిసి మీద గత 2-3 నెలలుగా రోజు పొద్దున్న లేస్తే వేరే ఏ ఇష్యూ లేకుండా టీవీ ఛానల్లో పదే పదే అదే చూపించారు ఎట్టకేలకు కొలిక్కొచ్చి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకుడిగా తెలంగాణకి అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రజలు హర్షించినటువంటి విషయమే కోరుకున్నటువంటి విషయమే అది ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారు చాలా మంది ఆశపడ్డారు ఎప్పుడైనా కాంగ్రెస్ లో పోటీ అసలు పిసిసి పదవి అనే వరకు 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత పోటీ అనేది ఎంత భయంకరంగా ఉంటదంటే ఆ పదవిని ఎన్నుకునేటప్పుడు అసలుకి నిజంగా అధిష్టానానికి చాలా కష్టమైనటువంటి ఎందుకంటే చాలా మంది ఇది పెద్ద 135 సంవత్సరాల పార్టీ కాబట్టి ఎంతో మంది నాయకులు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారంటే వాళ్ళ జీవితం సగం కాలం కాంగ్రెస్ లోనే గడిపినటువంటి నాయకులు ఉన్నారు మరి అట్లాంటి దాంట్లో పోటీలో బీసీసీ అనగానే గత 5-6 నెలలుగా టాక్స్ ఉన్నా కూడా సీనియర్లు చాలా మంది వ్యతిరేకిస్తూ వచ్చారు బహిరంగంగానే అదే చెప్తున్నాను మీకు చాలా మంది సీనియర్లు ఉంటారు ఎప్పుడు ఆ పోటీ అనేది అంతర్గతంగా పార్టీలో సీనియర్లు ఉన్న వాళ్ళల్లో ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి జూనియర్ మొన్న పార్టీలోకి వచ్చారు మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీలో ఉన్నాము అని సీనియర్లు గొడవ పడుతున్నారు కానీ ఒక్కొక్క సమయము పార్టీలో పనిచేసి వాళ్ళ జీవితం మొత్తం పార్టీ కోసమే త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇది పార్టీ మన కుటుంబంది కాదు ఒక ట్రస్ట్ కాదు ఏదో ఎన్నుకొని మనం సరే మన ట్రస్ట్లో అంతర్గతంగా మనం చూసుకు కానీ ఇది ఒక పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేపు పొద్దున తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు ఏం కావాలి అనే విషయాన్ని బేరీజ్ చేసుకుంటే గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా 6.5 సంవత్సరాలు దగ్గర దగ్గర 6.5 సంవత్సరాలు పిసిసిగా 2 టర్ములు చేశారు ఆ తర్వాత జనాలు చాలామంది కోరుకున్నారు పిసిసి మార్పు కావాలి తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు కేసీఆర్ అరాచక పాలనే కానివ్వండి మనం గత 7 సంవత్సరాల క్రితం కోరుకొని తెచ్చుకొని కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏం కావాలి అనుకున్నామో దానికి విరుద్ధంగా కనీసం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైనా సరే సంవత్సరానికి కొన్ని ఉద్యోగాలన్నా పడేవి కానీ ఏ నినాదం మీదైతే తెలంగాణ వచ్చిందో నీళ్లు నిదులు నియమకాలనే 3 నినాదాలతో కేసీఆర్ ఎజెండా పెట్టుకొని తీసుకు మరి ఏ సభలో చూసినా కూడా మన తెలంగాణ మన నిదులన్నీ ఆంధ్రోళ్ళు కొట్టుకొని పోతున్నారు మన నీళ్ళన్ని గుంజుకొని పోతున్నారు మన నియమకాలు అంటే ఉద్యోగాలు ఏ విధంగా కూడా తెలంగాణలో ప్రజలకు అందట్లేదు ఈవెన్ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు అందట్లేదు అనే విషయంలో అప్పుడు ఎన్నోసార్లు ఎన్నో సభల్లో ఆయన మాట్లాడినటువంటి విషయం మనం గమనించినాం ఇంటింటికో ఉద్యోగం అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు దళితులకి 12% రిజర్వేషన్ మైనార్టీసికి అన్నాడు ఇంకా ఇవన్నీ పోతే ఇవన్నీ ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇది కాదు అసలు సమస్య ఈరోజు ఏదైతే కోరుకొని బంగారు తెలంగాణని మాట్లాడినటువంటి కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబానికే బంగారం చేసుకున్నాడు తప్ప ప్రజల బతుకులు బానిసలు చేసాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మళ్ళీ ఆ ఉద్యమం చేసిన వాళ్ళు ఈరోజు గిల్టీ ఫీల్ అవుతారు తెలంగాణ కావాలని మేము కొట్లాడితేమే మా ఉద్యోగాల కోసం ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయి ఉద్యోగాలు రాక ఒక్క డిఎస్ కూడా పడక ఎన్నో లక్షల మంది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయిపోయిన వాడు వాడితో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా గ్రాడ్యుయేట్ అయినవాడు అట్లా నిరుద్యోగం పెరిగిపోతుంది ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో మాకు ఒక గొంతెత్తి మా తరఫు నుంచి మాట్లాడి ఒక నాయకుడు కావాలి అని తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమం చేసినట్టే కోరుకున్నారు మనం ఏ సోషల్ మీడియాలో చూసినా ఎంత పెద్ద సమస్య ఉన్నా కరోనా సమస్య ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఈవెందో టీఆర్ఎస్లో అయినా సరే బీజేపీలో కొంత ప్రజల మీద మమకారం ఉండి ప్రేమ ఉండి మేము నష్టపోతున్నాం అనే ప్రజలు ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడేవాడు కావాలి ప్రశ్నించేవాడు కావాలి ప్రశ్నించే గొంతు కావాలి అని కోరుకున్నారు ఎందుకు ఎక్కడ చూసినా అరాచకాలు ఏ పోలీస్ స్టేషన్లో చూసినా
అసలు ఏం చేయకున్నా కేసులు పెట్టడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం మొన్నటికి మొన్న మనం చూసిన దళిత మహిళ మీద ఏ విధంగా అరాచకం చేసి పోలీస్ యంత్రాంగం కూడా గుండాల్లాగా పనిచేస్తుంది సో ఇన్నిటికీ ఒకలు ఇప్పుడు మా పార్టీలో కూడా ఒక నాయకుడు అనేటోడు నిజంగా చెప్పాలి అనంటే కింద క్యాడర్ చాలా బాధపడిండు ఈ రోజు నేను పార్టీ విషయం నేను మాట్లాడొద్దు కానీ నిజంగా చెప్పాలంటే చిన్న కింద మమ్మల్ని రక్షించేవాడు మాకేమన్నా అయితే అందరు అందరాన్ని నేను ఫ్యాక్ట్ మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను మాకు చిన్న కిందల ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు అరెస్ట్ అయినా మా మీద కేసులు పెట్టినా ఎవరు అడిగేవాళ్ళు లేరని యువత ఈరోజు చాలా మార్పు జరిగింది కాబట్టి వాళ్ళు కోరుకున్నారు మాకు ఎవరైనా ఏమైనా జరిగితే ఎవరు అండగా ఉన్నారు కాబట్టి సైలెంట్ అయిపోయింది అది ఎట్లా అంటే చెప్పరే యుద్ధం సైలెంట్ యుద్ధం జరిగింది పార్టీలో పంచేయాలని అందరికీ ఉంటది కాపాడే వాళ్ళు గట్టిగా లేరు అనే ఒక నినాదం రావడం వల్ల అందరి యువత కానివ్వండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కోరుకున్నారు అదే విధంగా పార్టీలో కూడా ఇంత ఉత్కంఠ ఎట్లా అంటే బయట జనాలేమో రేవంత్ రెడ్డిని కావాలి అనుకుంటున్నారు సీనియర్లేమో మేమంతా ఇక్కడ ఇంత సీనియారిటీ ఉంది మళ్ళీ ఒక జూనియర్ వస్తే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర మేమందరం సీనియర్లు పనిచేయాలనా అని ఒక రకమైనటువంటి భావన కలిగేసరికి మా ఇన్ఛార్జ్ గారైనటువంటి ట్యాగూర్ గారు ఫస్ట్ టైం కాంగ్రెస్ చరిత్రలో కార్యకర్తల ఒపీనియన్ తీసుకున్నారు ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్లు ఒపీనియన్ తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యేలు కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కంటెస్టెంట్ ఎంపీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు మిగతా అంతా డీసీసీలు అందరి నిర్ణయం తీసుకొని 1-to-1 ఒక సమావేశం ఏర్పరిచి 2-3 రోజులు సుమారుగా సుదీర్ఘంగా ఇంటర్వ్యూలు చేసి చివరికి మెజార్టీ ఆఫ్ ఎవరికి బలం ఎక్కువగా ఉంది అని చెప్పేసి గత 6 నెలల నుంచి ఇది తీసుకెళ్ళి ఠాగూర్ గారు అక్కడ ఇవ్వడము నాగార్జున సాగర్ ఎన్నికలు రావడం వల్ల అది మళ్ళీ అది ఆపడం జరిగింది ఈ 2 నెలల నుంచి ఒక చిన్న కమిటీ మెంబర్స్ కోసం మళ్ళీ కొంచెం కరోనా వేవ్ కూడా ఉండింది అది ఆగి మొత్తానికి ఒక కథ సుఖాంతమయ్యి తెలంగాణ ప్రజలు కోరుకుని కేసీఆర్కి ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్కి కేంద్రంలో బీజేపీ పరిపాలనని ఎండుగట్టడానికి ఒక గట్టి నాయకుడు మాట్లాడాలి ఏ దానికైనా ఎనికి పోను నేను ప్రశ్నిస్తా ఎవరు అడ్డం వచ్చినా కూడా నేను నా ప్రజలకి నా క్యాడర్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి పనిచేస్తానని నిన్న మాట్లాడినాము నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మనం విన్నాం కాబట్టి డెఫినెట్గా మంచి రోజులు రాబోతున్నాయి కాంగ్రెస్ ఈరోజు ఇచ్చేంతవరకు ఎవరైనా గొడవ చేస్తారండి సీనియర్లను ఉన్నాను ఎవరైనా నేను పోటీలో ఉన్నారు నేనే ఉన్నాను నేను మహిళా ప్రెసిడెంట్గా చాలా రకాలుగా 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాము సరే ఇవ్వలేదని బాధపడే కన్నా రేపు పొద్దున మంచి భవిష్యత్తు వస్తుందని పనిచేయాలి పార్టీ కోసం నేనైతే లిటరలీ అధికారం కోసమో ఏ పదవుల కోసమో కాదు ఇప్పటిదాకా నేను పార్టీ కోసం లాయల్గా పనిచేసిన అట్లా చాలామంది పోటీలో ఉన్నవాళ్ళు పనిచేశారు వాళ్ళు కూడా కావాలని కోరుకున్నారు ఒక్కసారిగా అధిష్టానం డిసైడ్ అయిన తర్వాత సీనియర్లందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి అధిష్టానాన్ని మీ మాట మీద కట్టుబడి అందరూ ఎవరైతే పీసీసీ అవుతారో అది సీనియరా జూనియరా అని కాదు అధిష్టానం నిర్ణయించింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అందరి ప్రజల అభిప్రాయ సేకరణ చేసుకున్న తర్వాత కాబట్టి అవ్వకముందు ఎన్నెన్నో ఉండొచ్చు సమస్యలు అయ్యాక వారిని గౌరవించడం కానివ్వండి అధిష్టానాన్ని ఇచ్చిన తీర్పును గౌరవించడం కానీ సామాన్యంగా జరుగుతుంది అది జరగాల్సిందే పార్టీలో ఇది నేషనల్ పార్టీ ఇది ఒక లోకల్ పార్టీ కాదు నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను అనడానికి ఇది ఒక పెద్ద సముద్రం లాంటి పార్టీ కాబట్టి దీని నిర్ణయం అనేది ఢిల్లీలో జరుగుతుంది ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి పనిచేస్తాం చెయ్యాలి ప్రజల కోసం చెయ్యాలి మన పార్టీ అధికారంలోకి రావడానికి చెయ్యాలి అనేది ఒక సంకల్ప దీక్షగా అందరం పనిచేస్తూ ముందుకెళ్తాము అని రేవంత్ అన్న గారికి పీసీసీగా ఎన్నుకోబడినందుకు మీ ఛానల్ ద్వారా నేను కూడా యావత్ తెలంగాణ ప్రజల తరఫు నుంచి అలాగే కార్యవర్గ సభ్యులు అందరు ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మా ఛానల్ తరఫున కూడా రేవంత్ గారికి అలాగే పార్టీ కూడా మళ్ళా ఫామ్ లోకి రావాలని కూడా కోరుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.